అసలు మీకు రెండు దశాబ్దాలైంది మీరు జర్నలిజంలోకి వచ్చి, ఎట్లా జరిగింది మీ దీంట్లోకి జర్నీ? అంటే యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి. అంటే మా స్వగ్రామం వచ్చేసి రాజవరం అని నాగార్జునసాగర్ దగ్గర ఉంటుంది, హాలియా దగ్గర. కానీ ఇప్పుడు పెరిగిందంతా, పుట్టింది పెరిగిందంతా మిర్యాలగూడ నల్గొండ జిల్లా. అక్కడే పుట్టింది పెరిగింది అంటే కొంచెం మా నాన్నగారు వచ్చేసి థియేటర్లో బుకింగ్ క్లర్క్. ఇక్కడ మిర్యాలగూడ, మిర్యాలగూడలో వెంకటేశ్వర థియేటర్ అని ఉంటుంది, ఆ వెంకటేశ్వర థియేటర్లో బుకింగ్ క్లర్క్. ఎలా అంటే నాన్న 30 సంవత్సరాలు బుకింగ్ క్లర్క్గా పనిచేశాడు. అంటే నాన్న బుకింగ్ క్లర్క్గా వెంకటేశ్వర థియేటర్లో పనిచేసేవాడు. ఆయన పనిచేసిన వల్ల సినిమా వాతావరణం నాకు అభ్యంతరం చెప్పలేము. బట్ ఏంటంటే ఆయన బుకింగ్ క్లర్క్గా పనిచేసినప్పుడు నేను హాలిడేస్లో వెళ్ళి ఆ బుకింగ్ ఇస్తున్నాం, టికెట్లు ఇచ్చేటప్పుడు పక్కన నిలబడటము అవన్నీ చేసేవాడిని. చేస్తున్నప్పుడు ఆ వచ్చేవాళ్ళు కూడా నాన్న స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి, ఏంది అప్పుడే మీ ఓన్కి ట్రైనింగ్ ఇస్తున్నావా మీ ఓన్ని అంటే, లేదు లేదు వాడు ఇక్కడికి ఏం రాడు, చదువుకుంటాడు వాడికి, ఎందుకు ఇది, నేనే వచ్చి చేస్తున్నా ఇక్కడ, వానికి ఎందుకు ఇది అనేవాడు. సరే అలా అనేవాడు. ఇంటర్వ్యూలో కూడా సినిమా అయిపోయిన తర్వాత నాకు సినిమా ఇంటర్వ్యూలో వచ్చి నేను చూస్తున్నప్పుడు నాన్న ముందు పోస్టర్స్ వేసుకొని బ్లూ ఇంక్ అంటే బ్లూ కలర్తో ఆ పోస్టర్ మీద రాశాడు, వెంకటేశ్వర థియేటర్లో రోజు 4 ఆటలని. ఆ హ్యాండ్ నాన్న హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అన్నమాట, వెంకటేశ్వర రోజు 4 ఆటలని రాస్తుండేవాడు. సో అది చూసినప్పుడు కూడా అనిపించేది, అబ్బా భలే ఉంది హ్యాండ్ రైటింగ్. అంటే మనకు ఆ సినిమా పోస్టర్ల మీద అలా రాయటం అయినా కూడా చూసేవాడిని. అంటే ఇంకోసారి అదే నాన్న థియేటర్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఒకసారి, అంటే చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే ఆ ఏ మంత్కి ఆ మంత్ అంటే ఆ నెల డబ్బులు వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి అలా ఉంటుంది అన్నమాట చిన్నప్పుడు. ఓకే. ఎలా అంటే నాన్నగారికి ఒకసారి చెయ్యి ఇరిగింది, ఏదో కింద పడిపోయి చెయ్యి ఇరిగేసరికి శాలరీ అయిపోతుంది కదండి. నేను ఆ టైంలో చదువుకునేటప్పుడు నేను హాలిడేస్ ఉండే, సమ్మర్ హాలిడేస్, అప్పుడు హాలిడేస్లో నేను వెళ్ళి నాన్నగారి ప్లేస్లో నేను పనిచేసి, అయితే నాకు ఆ బుకింగ్ ఇవ్వటం అనేది అప్పచెప్పారు కదా చిన్నపిల్లాడిని. అవును. సో నాకు సైకిల్ స్టాండు స్కూటర్ స్టాండ్ అప్పచెప్పాను. దాదాపుగా నాన్నకు అది నయమయ్యే వరకు ఒక 2 నెలలు నేను సైకిల్ స్టాండ్లో ఆ స్కూటర్ స్టాండ్లో పనిచేసేవాడిని. అంటే అదొక అనుభవం, అంటే ఒక అంటే అది తప్పదు. ఆ నెల వెళ్ళాలంటే నాన్నగారు జీతం రావాలంటే నాన్న ప్లేస్లో నేను పనిచేయాలి. ఓకే. సో అలా కూడా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. నాకు ఇప్పుడే కాదు, ఇప్పుడు మనకు మీడియాకు సినిమాలు వేస్తారు, సినిమాలు ఫ్రీ అని అంటారు, కానీ అప్పట్లోనే నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు ఫ్రీయే. వెంకటేశ్వర థియేటర్ కాదు, నా ఈ థియేటర్ ఓనర్కే ఇంకా 2 థియేటర్లు ఉండేవాడి, నటరాజ్ థియేటర్ కానీ లీజుకు తీసుకునేవాళ్ళు, నటరాజ్ శ్రీనివాస్ థియేటర్. ఏ థియేటర్లో సినిమా అయినా కూడా ఒక స్లిప్ రాసి ఇచ్చేవాళ్ళు మాకు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. సినిమా రిలీజ్ అయిన 2-3 రోజులకు ఈవినింగ్ ఫ్యామిలీతో కలిసి, చిన్నప్పటి నుంచి సినిమాలు ఫ్రీయే ఉండేది నాకు. మరి అప్పుడే బీజం పడిందా సినిమాల మీద ఇంట్రెస్ట్? ఏమన్నా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది? ఎలా అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఏనండి, చాలా ఆసక్తి. ఎలా అంటే చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ల హీరోల అడ్రస్లు బుక్ దొరికేది అప్పుడు, చిరునామాల బుక్ అని. ఓకే. ఆ బుక్ మీద అడ్రస్లు తీసుకొని నేను లెటర్లు రాసేవాళ్ళు అందరికీ, ఇది విజయశాంతి గారికి కానీ, రమ్యకృష్ణ గారికి, జగద్బాబు గారికి, వీళ్ళందరికీ, కృష్ణ గారికి, వీళ్ళందరికీ లెటర్లు రాసి, ఇట్లా మీ అభిమానం అండి, మీరు నాకు ఒక ఫోటో పంపించండి అని రాసేవాళ్ళు. అలా నాకు చాలామంది ఫోటోలు పంపించారు, విజయశాంతి గారు, రమ్యకృష్ణ గారు, జగద్బాబు గారు, చాలామంది ఫోటోలు నాకు. నేను లెటర్ రాస్తే నా లెటర్కి నా అడ్రస్ రాసి ఇట్లా ఫోటో, ఒక ఫోటో పంపించండి సార్ మీది అని అంటే ఫోటోలు చాలామంది వచ్చాయి. నాకు ఫోటోలు రావటం చూసి నేను చదువుకునే స్కూల్లో మా సార్లు కూడా, అంటే మా టీచింగ్ చేసే సార్లు, వాళ్ళు కూడా అరే నీకు బాగా వస్తుంది రా, మా పేరు మీద కూడా రాసి పెట్టని చెప్పి వాళ్ళు కూడా రాయించుకొని వాళ్ళు కూడా ఫోటోలు తెప్పించుకునేవాళ్ళు. ఓకే. అలా ఉండేది అనమాట. అంటే అది ఒక ఆసక్తి ఉండేది, ఆసక్తి ఉండేది. కానీ ఇటువైపు వస్తా అని కానీ, సినిమా జర్నలిజం వైపు వస్తా అని కానీ, ఒక పిఆర్ఓ చేస్తా అని కానీ ఇలా ఉంటానని ఇప్పుడైతే పెద్దగా ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అంతా జరిగింది.